హాయ్ అండి, నేను మీ సుమా. వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ అండి. మసాలా వేసి చాలా చక్కగా కుదిరింది, చాలా బాగుంది. ఈ బోడ కాకరకాయ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకని కాన్స్టిప్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, నెక్స్ట్ విటమిన్ సి ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. ఈ బోడ కాకరకాయలు మనకు సీజన్లో, రెయినీ సీజన్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇవి చాలా తక్కువగా మనకు అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా పెస్టిసైడ్స్ ఎలాంటివి కూడా యూజ్ చేయకుండా ఈ బోడ కాకరకాయలు అనేవి మనకు అవైలబిలిటీ ఉంటుంది. అందుకని ఇది మనకు దొరికినప్పుడు తప్పకుండా ఇంట్లో చేసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనము చూసుకోవచ్చు. ఇక ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు ఒకటే చిన్నది వేస్తున్నాము, తర్వాత మళ్ళీ మనం మసాలాకి ఆనియన్స్ యూజ్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఈ కాకరకాయలు మనకు చిన్నగా ఉన్నాయి కాబట్టి దాంట్లో 2 పీసెస్గా కట్ చేస్తే సరిపోతుంది. అలాగే పెద్ద కాకరకాయలు అయినప్పుడు మాత్రం దాంట్లో మనము 4 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కాకరకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. పైన పీల్ ఆఫ్ అనేది ఏమీ చేయొద్దండి, డైరెక్ట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసినట్టయితే అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పోతాయి, అందుకని అది ఏమీ కట్ చేయకుండా మామూలుగా ఒకసారి వాష్ చేసుకొని, 1-2 సార్లు వాష్ చేసుకొని కడిగేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ కోసం కొన్ని నువ్వులనే వేపుకోవాలి. నువ్వుల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాను కదా, అందుకని వెయిట్ లాస్ అవ్వడానికి కూడా నువ్వులు చాలా హెల్ప్ అవుతాయి. అందులో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలని వేపుకోవాలండి. ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు, నేను డైరెక్ట్ డ్రై రోస్ట్ అనేది చేస్తున్నాను. కారం బదులు నేను ఎండుమిర్చి వేస్తున్నానండి. కారం వేసుకునే వల్ల అయితే ఎండుమిర్చి తక్కువ వేసుకోండి. నేను కారం ప్లేస్లో చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువగా ఎండుమిర్చి అనేది యూజ్ చేశాను. కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈలోపు ఒకసారి మనం ఈ కాకరకాయలు ఎంతవరకు ఉడికాయో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనము ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, లేకపోతే ఒకటైనా సరే మన కర్రీని బట్టి, మనము ఇలా ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. పచ్చివాసన అనేది ఉండదు, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మసాలాకి. ఇలా ఆనియన్స్ కూడా వేపుకున్న తర్వాత కొన్ని ధనియాలను తీసుకోవాలండి. కొన్ని ధనియాలు కూడా మంచిగా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీ ఒకసారి చూద్దామండి. కర్రీ ప్రిపేర్ అయ్యే లోపే మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఏమేమి తీసుకున్నామంటే నువ్వులు, ఎండుమిర్చి, ఆనియన్స్, ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము. వెల్లుల్లి రెబ్బల వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము కూర అనేది కలుపుకుందాము. ఇక్కడే మనము పసుపు అనేది వేసుకోవాలండి కర్రీలో. నాది వీడియో కొంచెం మిస్ అయింది. తర్వాత ఈ మసాలా అనేది అన్నీ కూడా ఇలా చక్కగా పేస్ట్ లాగా మిక్సీ గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని మనము ఇందులో వేసుకోవాలి. బోడ కాకరకాయలలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం మసాలాలో అయినా వేసుకోవచ్చు, ఇక్కడ కర్రీలోనైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల తర్వాత మనము వాటర్ అనేది పోసుకోవాలి. ఒక నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను, కొంచెం గ్రేవీగా ఉండాలని నేను వాటర్ పోసుకున్నాను. తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఇలా మనము తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనకు అదే అయినట్టు. తర్వాత ఇప్పుడు మనము గ్రేవీ అనేది మనకు ఎంత తీసుకోవాలి, మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత అప్పుడు దించేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ తక్కువ ఉండాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడకనివ్వచ్చు. మనకు ఆల్రెడీ ఆయిల్లోనే బోడ కాకరకాయలు అనేవి ఉడికిపోయాయి మంచిగా చక్కగా. అంతేనండి, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనము సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ బోడ కాకరకాయలతోటి చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, ఫ్రై చేసుకోవడము, నెక్స్ట్ కూరలాగా కర్రీ చేసుకోవడము, కారం పొడిలాగా చేసుకోవడము, అవన్నీ రెసిపీస్ నేను ముందు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్తో పాటు ఆల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమా వంటిలు అండ్ వ్లాగ్స్. బాయ్.